హలో, నేను మన్మథరావు అండి. వెంకటరావు ఉన్నాడా సార్? మన్మథరావు గారంట? లేరని చెప్పు. లేరండి. తీకు, మళ్ళీ వాడే ఉంటాడు. ఏంటి సార్, మన్మథరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు? మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే మెస్లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద యదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్, ఆయనే సార్. వీడేంటి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు. సుశీల, పిలిచారా అండి? ఒకసారి రా. ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంకటరావును లైన్లోకి తీసుకో, మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం, మన్మథరావు గారి ఇంటి నుంచి అంట? లేరని చెప్పవయ్యా. లేరండి. సుశీల అని చెప్పండి సార్. సుశీల గారంట? సుశీల, జస్ట్ ఎమ్. హలో సుశీల. వెంగి, ఎలా ఉన్నావు? సుశీ, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలాసార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి గుడా? నాకెందుకు తెలియదు, ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. దొరికాడా? తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. అంతేలే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మథరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? హా, సరే రాసుకో. నీ కర్మ.